ప్రజాపరిషత్ కార్యాలయంలో వారికి ఘనంగా నమస్సమాంజలు వాళ్ళు అర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మాతో పాటుగా మా జిల్లా పరిషత్ డిప్యూటీ సీఓ అండి ఇన్ఛార్జి సీఓగా ఉన్న మా సంజయ్ రాణి గారికి, అదేవిధంగా సుప్రీంటెండెంట్ గారికి, జిల్లా పరిషత్ సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణ స్వరాష్ట్రం కోసమే కాకుండా దేశం కోసం కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొని అప్పటి నుంచి అహర్నిశలు ఉద్యోగం కోసం పోరాడి స్వరాష్ట్రం కోసం కూడా పోరాటం చేసిన గొప్ప పోరాట యోధులు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు, అదేవిధంగా వారు బహుజన నేతగా, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న పద్మశాలులందరినీ కూడా సంఘటితం చేసిన ఘనత వారికే దక్కుతుంది. అదేవిధంగా సహకార సంఘాల ప్రతిష్టకు కావచ్చు, అనేక విధాలుగా అణగారిన వర్గాల కోసం, వారి హక్కుల కోసం పోరాడిన గొప్ప పోరాట యోధులు కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని భావితరాలు భవిష్యత్ తరాలు మర్చిపోకుండా ఉండే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని, జయంతిని పురస్కరించుకొని అఫీషియల్గా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవాలని చెప్పేసి చెప్పడం చాలా గర్వకారణం. వారు ఏదైతే అనుకున్నారో ఒక పద్మశాలి బిడ్డగా నేతన్న కార్మికుల కోసం పోరాడినారు, వారి హక్కుల కోసం పోరాడినారు. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నేత కార్మికుల కోసం అనేక విధాలుగా